దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం డాక్టర్ ఆర్ మార్కెండే గారు ప్రిన్సిపల్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మంత్రిని గారిని కలవబోతున్నాము ఎదిరించిన మార్కెండేని పేరు పెట్టుకొని ఆయన పేరుకు సార్థకత తీసుకొస్తూ ఒక ప్రొఫెసర్గా మారి వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు నిజంగా వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వదించి ఆయనకు ఆ పేరు ఎలా పెట్టారు ఆ పేరుతోనే అతనికి సమాజంలో ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది ఇప్పుడు డాక్టర్ ఆర్ మార్కండే గారి మాటల్లో విందాం పురాణాలు చెప్పినట్టు మార్కండేయ ఋషికి మార్కండేయ అర్ధాయుష ఉంది పదహారు సంవత్సరాల ఆయుష ఇచ్చాడు శంకరుడు నేను పుట్టినప్పుడు నాకు మూడు నెలల వరకు కూడా పేరు పెట్టలేదు ఎందుకంటే అతి తక్కువ బరువుతోటి ఇప్పుడు ఉంటాడా పోతాడా అనే అపనమ్మకంతో పేరు కూడా పెట్టకుండా కాలం గడుపుతున్నారు ఆ సమయంలో మా ఊర్లో మార్కండే వీధి నాటకం వేసినారు ఆ వీధి నాటకం వేసుకొని చూసినప్పుడు వాళ్ళు అది విని వచ్చి వీటికి పేరు పెడదాము కనీసం పేరు పెడతామన్నా పారు సంవత్సరాలు మనకుంటాడు అనే ఉద్దేశంతో పేరు పెట్టినారు నిజానికి చెప్పాలంటే కరెక్ట్గా పదారు సంవత్సరాలప్పుడు నాకు డబుల్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది ఎంజెం వరంగల్ ఎంజిఎంలో ట్వంటీ డేస్ వరకు పడుకున్నాను మా నాన్నగారు దుఃఖం వచ్చినప్పుడు పక్క కళ్ళి కళ్ళు తుడుచుకొని వచ్చేవారు ఎందుకంటే వీడికి పదార్థం మార్కండే అని పేరు పెట్టినందుకు మళ్ళీ ఇలా వచ్చిందా అనే బాధతోటి అలా చేశారు ఈ దయవల్ల ఈరోజుకి ఆటలతో సంతోషంగా ఉన్నాం నీ పేరు ఏంటని అడగానే నా పేరు మార్కండ అనగానే మీరు పద్మశాలని ఫస్ట్ మాట వాడు వచ్చేదే అది ఎందుకంటే ఇంకోరు జనరల్గా పెట్టుకోరు ఆ పేరు సో అందువల్ల ప్రాబ్లీ ఆ పేరు పెట్టుకున్నందుకని నా పేరు అంత మంది తెలుస్తుందేమో అనిపిస్తుంది